హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ తేజ. ఈ వీడియోలోని మనం నేచురల్ ఆయిల్స్ ఉపయోగించి మన ఇంటి దగ్గరే బీడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ బీడ్ ఆయిల్ తయారు చేయడానికి మనం 500 or 1000 రూపీస్ ఖర్చు పెట్టకర్లేదు. ఈ బీడ్ ఆయిల్ ఇట్ కాస్ట్ యూ ఓన్లీ 50 రూపీస్. ఎస్, మీరు వినండి, నిజమే, ఓన్లీ 50 రూపీస్ ఖర్చు పెడితే ఈ బీడ్ ఆయిల్ మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తే జనరల్ గా ఒక బీడ్ ఆయిల్ అనేది 500 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్ ఇంకోటి చూస్తే 750,000 రూపీస్ వరకు బీడ్ ఆయిల్స్ ఉన్నాయి. అలాంటిది మనం ఈ వీడియోలోని ఓన్లీ 50 రూపీస్ కే మన ఇంటి దగ్గర బీడ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ఇట్స్ లైక్ 50 రూపీస్ అంటే 500 లో ఇట్స్ ఓన్లీ 10%, అంటే 1/10 పే చేస్తేనే మన ఇంటి దగ్గరే అండ్ 100% నేచురల్ బీడ్ ఆయిల్ ని తయారు చేసుకోవాలి. ఈ బీడ్ ఆయిల్ మనకి 100% రిజల్ట్స్ ఇస్తుంది. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను ఈ బీడ్ ఆయిల్ నేను తయారు చేసుకొని ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీడ్ అయినా ఉంది కదా, అసలు ముందు ఈ బీడ్ ఉండేది కాదు నాకు. సో ఆ బీడ్ లేని ముందు ఫోటో ఏంటి అంటే ఈ ఫోటో అన్నమాట. ఫస్ట్ నా బీడ్ ఇలా ఉండేది, అసలు ఏం ఉండేది కాదు. దాని తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కన్సిస్టెంట్ గా వాడిన తర్వాత నా బీడ్ ఇలా గ్రో అయింది. ఈ వీడియోలోని బీడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ వీడియోలోని మనం చేసిన బీడ్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవాలి అని చెప్పి మీతో షేర్ చేస్తాను. సో ఈ కంటిన్యూషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ లోని మెన్స్ ఫ్యాషన్ హెల్త్ గ్రూమింగ్ బ్లాగ్స్ రివ్యూస్ అన్బాక్సింగ్ వీటన్నిటిపైన ప్రతి వీక్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మెన్స్ ఫ్యాషన్ బస్. ఇప్పుడు మనం హోమ్ మేడ్ బియర్డ్ ఆయిల్ కి కావాల్సిన 2 ఆయిల్స్ ఏంటి అంటే, నెంబర్ 1 పారాషూట్ కోకోనట్ ఆయిల్. ఇట్స్ లైక్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనే కాదు, ఏదైనా మీకు ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. నేను చాలా ఇయర్స్ నుంచి ఇప్పటికీ పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ఇట్స్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ ఆవదం. చూసారు కదా, అంటే ఈ ప్యాకెట్ లో క్యాస్టర్ ఆయిల్ ఉంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 20-30 రూపీస్ అంతే. నేను 30 రూపీస్ తీసుకున్నాను. అండ్ దీనికి ఇంకా మీకు తక్కువ కావాలి అంటే యూ కెన్ బై ఇట్ ఫర్ 20 రూపీస్. ఆవదం అని కూడా అంటారు తెలుగులోని. సో ఈ రెండు ఆయిల్స్ మనకు కావాలి. ఈ రెండు ఆయిల్స్ మనం ప్యూర్ ఆర్గానిక్ తీసుకుంటే మనకి వెయిట్ గ్రోత్ కి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే ఎంత ఆర్గానిక్ అయితే, ఎంత ప్యూర్ అయితే మనకి అంత త్వరగా వెయిట్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆర్గానిక్ ఆయిల్స్ కొనండి అనుకుంటే ఈ 2 ఆయిల్స్ కి నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో బీడ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం హాట్ వాటర్ తీసుకోవాలి. ఇట్స్ లైక్ హాట్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే, మనం ఈ హాట్ వాటర్ లోని మనకి కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఈ రెండు కలిపి మనం మిక్స్ చేయడం జరుగుతుంది. సో హాట్ వాటర్ ఉన్నాయి. సో పారాషూట్ ఆయిల్ లైక్ ఏదైనా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అని తీసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 స్పూన్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ తీసుకోవాలి. 1, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం మనం. సో హాట్ వాటర్ లో ఉంచాలన్నమాట. సో హాట్ వాటర్ లో ఉంచితే అది మనం చూసుకుందాం, అసలు కోకోనట్ ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మనం అప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ తీసుకొని దానికి తగ్గట్టు అంటే 2 స్పూన్స్ కి ఒక రేషియో లాగా కలుపుతాం అనమాట. సో దట్ ఏంటి అంటే కరెక్ట్ మిక్సింగ్ అనేది ఉంటుంది అండ్ క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా డెన్స్ గా ఉంటుంది. సో డెన్స్ గా ఉంటుంది కాబట్టి మనం మరీ ఎక్కువ కలిపేసినా బాగా ఆయిలీ ఆయిలీగా లేకపోతే వెరీ థిక్ గా అనిపిస్తుంది, చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట మనకి ఆముదం. సో స్టార్టింగ్ ఒక 2 to 5 మినిట్స్ అనేది మనం దీంట్లో ఉంచి కోకోనట్ ఆయిల్ కొంచెం హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ కలపాలి. ఇంకా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ యాడ్ చేశాను. సో దిస్ ఇస్ ద 4th స్పూన్ అన్నమాట. 3rd స్పూన్ ఆల్రెడీ యాడ్ చేశాను.
సో ఇది మనకి ఒక 3 to 5 minutes అనేది ఇలానే ఉంచితే మనకి కోకోనట్ ఆయిల్ కరెక్ట్ గా బాయిల్ అయినంత వరకు మనం చూసుకోవాలి. సో కొంచెం మిక్స్ అయినట్టు చూడండి, ఎందుకంటే సో మనకి ప్రాపర్ మిక్సింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ 5 minutes అయిపోయింది. సో ఇప్పుడు నేను కాస్టర్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. కాస్టర్ ఆయిల్ ఎలా మిక్స్ చేయాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇప్పుడు 4 స్పూన్స్ వేసాం కదా, సో జనరల్ గా 2 స్పూన్స్ కి నేను మెజర్మెంట్ చెప్తున్నాను. 2 స్పూన్స్ కి మీరు ఏం చేయగలరు అంటే 2 స్పూన్స్ కి 1 స్పూన్ మీరు వేసిన తర్వాత 1/4 స్పూన్ వేయాలి. సో 1/4 స్పూన్ అనుకుందాం, అంటే 2 స్పూన్స్ కి 1/4 ఆఫ్ కాస్టర్ ఆయిల్ వేయాలి. అలాంటప్పుడు నేను 4 స్పూన్స్ తీసుకున్నాను. సో ఇట్స్ లైక్ 2.5 స్పూన్స్ వేయాలి. సో ఇప్పుడు మనకి 4 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ 2.5 స్పూన్స్ ఆఫ్ కాస్టర్ ఆయిల్ మిక్స్ చేసాం. మిక్స్ చేయండి, ఎందుకంటే కరెక్ట్ గా మిక్స్ అయితే బాగుంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ కాస్టర్ ఆయిల్ వేసేసినా చాలా గ్రీజీగా ఆయిలీగా ఉంటుంది. సో కరెక్ట్ గా వేసి మీరు మిక్స్ చేసుకోండి. జస్ట్ లీవ్ ఇట్ ఫర్ అగైన్ 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి, బాగా హీట్ అవుతుంది. సో దట్ ఆయిల్స్ అనేవి రెండు బాగా మిక్స్ అవుతాయి. సో 5 మినిట్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ అండ్ కాస్టర్ ఆయిల్ అనేవి రెండు బాగా మిక్స్ అయ్యాయి. సో ఇలాగా మనం హోమ్ మేడ్ బేడ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఒక కంటైనర్ లో తీసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసాం కదా హోమ్ మేడ్ బేడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో. ఇప్పుడు ఈ బేడ్ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవాలో దీని కంటిన్యూషన్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.